Om Namo Venkatesaya. Sri Venkateswara Bhakthi Channel Prekshakulaku. Sri Vikari Nama Samvatsra Ugadi Subhakankshalu Telupudu. Subhodayam Karyakramaniki Swagatam. మన సనాతన ధర్మంలోని ఎన్నో విషయాలను ఆనాడే మన ఋషులు మునులు తెలిపారు. వాటిలో కొన్ని విషయాలను ఈనాటి ఋషివాక్యంలో తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. మనకి శుభాకాంక్షలు పలకడం అనేటువంటిది అనేక చోట్ల అనేక దేశాల్లో ఒక సంప్రదాయంగా కనబడుతున్నది. ఏదైనా ఒక ప్రత్యేక సందర్భం వచ్చినప్పుడు అవతలి వారి మేలును మనం కోరుకుంటున్నాము అనే భావాన్ని వ్యక్తపరుస్తారు. ఇది మానవ స్వభావంలోనే కనబడుతుంది. అందుకే ఏ భాష వారైనా, ఏ ప్రాంతం వారైనా, ఏ దేశం వారైనా వివిధ సందర్భాల్లో ఒకరి శుభాన్ని మనం కోరుకుంటున్నామని తెలియజేస్తారు. ఇది తెలియజేయడం వల్ల ముందు భౌతికంగా ఒకరి పట్ల ఒకరికి ప్రీతిభావం ఏర్పడి మంచి మానవ సంబంధాన్ని నిలబడతాయి. ఇటువంటి చక్కని సంబంధాలు తర్వాత సమాజంలోనూ కుటుంబంలోనూ మానవునికి అవసరాలకునూ పనికొస్తుంది. అదేవిధంగా సమూహంగా చెప్పుకునే శుభాకాంక్షలు కొన్ని ఉంటాయి. కొన్ని వ్యక్తిగతమైతే, కొన్ని సమూహానికి చెందినవి. సమూహము అన్నప్పుడు ఇక్కడ ఏదో ఒక పండగ వచ్చినప్పుడు ఆ పండగకి చేసుకునే అందరూ కూడా ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఉంటారు. ఇది పుట్టినరోజు వల్ల ఒక వ్యక్తికి పరిమితం కాకుండా అందరికీ పరిమితమైంది. అందులో ప్రతివారు ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఒక సంవత్సరము, ఒక మార్పు వచ్చినప్పుడు కూడా చెప్పుకునడం కనబడుతూ ఉంటుంది. కొంతమంది వారి వారి లెక్కల ప్రకారం సంవత్సరం మారగానే శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఉంటారు. ఉదాహరణకి ఉగాది వచ్చింది అంటే మనందరం కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. అలాగే వివిధమైనటువంటి లెక్కల ప్రకారం భారతదేశంలోనే భిన్న భిన్నమైనటువంటి సంవత్సరాలు కనబడతాయి. సౌరమానం ప్రకారం ఒకరు సంవత్సరాలు చేసుకుంటారు, ఇంకొకరు బార్హస్పత్యమానం ప్రకారం చేసుకుంటారు. ఇక విదేశీ లెక్కల ప్రకారం మనం వ్యవహారంలో చూస్తూ ఉంటే వాటికి సంబంధించిన క్యాలెండర్ గణన ప్రకారం కూడా శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఉంటాం. ఇది మానవ స్వభావంగా మనకు అన్ని చోట్ల కనబడుతున్నది. కేవలం ఒక దేశంలోనో లేదా ఒక ప్రాంతంలోనో కాదు. అంటే ఇది మానవ స్వభావం మీద ఆధారపడ్డ ఒకనొక సంస్కృతి అని తెలుసుకోవచ్చు. పైగా అవతల వాళ్ళు మంచి కోరడం అనేటువంటిది ఒక చక్కని భావం కనుక దీని వెనకాల తర్క వితర్కాలు చేయకుండా ప్రతివారు అంగీకరించవచ్చు. ఎందుకంటే నువ్వు అవతలి వాడు మంచి కోరినంత మాత్రాన జరిగిపోతుందా, అందుకు కోరవలసిన అవసరం ఏముంది అని ప్రశ్నించనక్కర్లేదు. అవతల వారి మంచి కోరడంలో ఒకరి పట్ల ఒకరికున్న సుహృద్భావం వ్యక్తమవుతుంది కనుక ఇక్కడ నాస్తికులు ఆస్తికులు ఘర్షణ మొదలైనవేమీ లేవు. ఒక మంచి కోరుకోవడానికి నాస్తికుడు కూడా అనొచ్చు నీకు మంచి జరగాలి అని. అయితే నాస్తికుడు లెక్క ప్రకారం మంచి జరగాలని కోరుకుంటూ అవుతుందా? అందుకోసం వాడు సాధారణంగా ఈ మాట అనడానికి వాడికి అర్హత కూడా లేదు. కానీ అవతల వారి పట్ల ఉన్నటువంటి ఒక సుహృద్భావాన్ని వ్యక్తపరచడానికి అతను కూడా చెప్తూ ఉంటాడు శుభాకాంక్షలు, దానిదేముంది. కానీ ఒక ఆస్తికుడి శుభాకాంక్షకి నాస్తికుడి శుభాకాంక్షకి చాలా తేడా ఉంది. ఎందుకంటే చెప్పిన మాట తప్పకుండా ప్రభావం చూపిస్తుంది, ఆ మాటను సత్యం చేసే దైవశక్తి ఏదో ఉంది అంటాడు ఆస్తికుడు. నాస్తికుడికి ఆ విశ్వాసం లేదు కనుక వాడి మాట ఫలిస్తుందని చెప్పడానికి లేదు. అందుకే శుభాకాంక్షలు ఆస్తికులు చెప్పినప్పుడు దానికి బలం ఉంటుంది. ఎందుకంటే దాని వెనకాల దైవ విశ్వాసం కూడా ఉన్నది. అందున శుభాకాంక్షలు అనేటువంటివి ఇప్పుడు మనకి సంప్రదాయంగా చాలామంది మనుషులు చెప్పుకోవడం చూస్తున్న వివిధ సందర్భాల్లో, కానీ వేదములందు కూడా చాలా శుభాకాంక్షలు మనకు కనబడుతూ ఉంటాయి. అది నూతన సంవత్సర ఆరంభ వేళలో వాటిని మనం స్మరించుకున్నట్లయితే ఈ వికారినామ సంవత్సర శుభాకాంక్షలు అని మనం అనుకున్నప్పుడు వికారి అనే మాట చాలా వికారంగా వినబడుతూ ఉంటుంది. అంటే ఇది వికృతమైన శబ్దమేని, కానీ వికృతి వికారము అనేటువంటి మాటకి శాస్త్రపరంగా మంచి అర్థం ఉన్నది. ఇక్కడ ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూత హితప్రదామని మహాలక్ష్మి నామం మనకు కనబడుతున్నది. అందులో ప్రకృతి వికృతి అనే రెండు శబ్దములు కూడా అమ్మవారి యొక్క పేర్లు, అందులో మహాలక్ష్మీ దేవి యొక్క పేర్లు అని చెప్తున్నారు. ఇక్కడ ప్రకృతి అంటే మూల వస్తువు, వికృతి అంటే మూల వస్తువు నుంచి తయారైన అవసరమైన వస్తువు. ఇది ఎలాంటిది అంటే మట్టి ప్రకృతి, కుండ వికృతి. అంటే కుండ మన ప్రయోజనం కోసం తయారు చేసుకున్నాం, మట్టి వల్ల ఆ ప్రయోజనం నేరుగా పొందకుండా దాన్ని కుండను ఆకృతిగా చేసుకున్నాం. అలాగే మట్టితో మనం ప్రమిదలు చేసుకోవచ్చు, అనేక రకాల ప్రతిమలు చేసుకోవచ్చు. వీటన్నిటినీ వికృతులు అని అంటారు. అలా ఈ ప్రపంచమంతా అనేక ఆకారాలతో కనబడుతుంది. ఈ ఆకారాలుగా కనబడడం అంతా వికృతి. అంటే ప్రపంచమంతా వికృతే. ప్రపంచానికి మూల వస్తువు ఏదో అది ప్రకృతి. అయితే మట్టి ఏదో అదే కుండలో ఉన్నది కనుక ప్రకృతి వస్తువు వికృతిలో కూడా కనబడుతుంటుంది. మన ప్రయోజనం కోసం అనేక రకాల కనబడ్డ మూల వస్తువు ఒక్కటే అని చెప్తున్నారు. నగలు ఎన్ని రకాలుగా ఉన్నా బంగారం ఒక్కటే కదా.
అదేవిధంగా బంగారం ప్రకృతి నగలు వికృతి అయినట్లే ప్రపంచంలో రకరకాల ఉపాధులు వికారములైతే దానికి మూలమైన వస్తువు ఏదో అది పరమేశ్వరుని యొక్క శక్తి అది ప్రకృతి అవుతున్నది. అయితే పరమేశ్వరుని శక్తే కనబడుతున్న ఉపాధుల రూపంలో కనబడుతున్నది కనుక ప్రకృతి వికృతి కూడా భగవత్ స్వరూపమే అని చూడగలగాలి. అందుకే వికారి అనేటువంటి మాట మనం చూడగానే అనేక రకములైనటువంటి వివిధములైన ఆకారములుగా ఉన్న పరాశక్తి యొక్క కాలస్వరూపాన్ని ఈ సంవత్సరంలో మనం పరిశీలిస్తున్నాం. అందుకు సృష్టిలో ఉన్న అనేకత్వము మనకు ప్రయోజనకారిగా కలగాలి అని శుభాకాంక్ష మనం ఈ సమయంలో కోరుకోవాలి. శుభాన్ని ఆకాంక్షించడం అనేది మూడు రకాలుగా ఉంటుంది. ఒకటి త్రికరణ శుద్ధిగా కానీ శుభాకాంక్ష ఉంటే తప్పకుండా ఫలిస్తుంది. అంతేగానిది పెదవులు మించి మాట వరసకి శుభాకాంక్షలు చెప్తే ఫలించవచ్చు ఫలించకపోవచ్చు. కానీ త్రికరణ శుద్ధి అనేటువంటిది వాక్కుకి దివ్యత్వాన్ని సత్యాన్ని అందిస్తుంది. అంత త్రికరణ శుద్ధిగా మనం ఈ సంవత్సరం మార్పు మంచి కలిగించాలి అని కోరుకోవడం తప్పకుండా మంచిని కలిగిస్తుంది. ఇంకొకటి వాక్కుకి సత్యత్వం కావాలి అంటే రెండవ లక్షణం ఏమిటి అంటే ఆ వాక్కును సత్యం చేయమని ఈశ్వరుని ప్రార్థించాలి. ఇది రెండవ లక్షణం. మొదటిది మనకు త్రికరణ శుద్ధి ఉండడం, రెండవది ఈశ్వరాధీనం చేయడం. అది ఈశ్వరునిపై విశ్వాసంతో మంచి జరగాలని పరమాత్మను ప్రార్థిస్తూ శుభాకాంక్ష చెప్పినట్లయితే అది తప్పకుండా పనిచేస్తుంది. అందుకే ఆస్తికత్వంలోనే దీనికి అవకాశం ఉంది కనుక త్రికరణ శుద్ధిగా అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ అలా జరిగేలా చెయ్యమని పరమేశ్వరుని ఉద్దేశించి ప్రార్థిస్తూ మన శుభాకాంక్షలు చెప్పినట్లయితే తప్పకుండా వాటి ఫలితం వాటుకుంటుంది. అదేవిధంగా ప్రపంచంలో ఎవరికి వారు వేరువేరుగా జీవిస్తున్నా అందరూ శాంతిగా ఉండాలి, ఒకరి పట్ల ఒకరికి సామరస్య భావం ఉండాలి, సౌమనస్య భావం ఉండాలని కూడా వేదమాత చెప్తున్నది. అందుకే సౌమనస్య సూక్తములు మొదలైనటువంటి వేద సూక్తముల ద్వారా ప్రతి వారిలోనూ ఒక సానుకూలమైనటువంటి సకారాత్మకమైనటువంటి సమన్వయ ధోరణి సామరస్య ధోరణి ఉండాలి అని వేదము చెప్పిన శుభాకాంక్షలు. అలాంటి శుభాకాంక్షలతో మనం నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ ప్రపంచమంతా శాంతిగా ఉండాలని భావిస్తూ ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిద్దాం. స్వస్తి. పరమ పవిత్రమైన చైత్రమాస వైభవాన్ని కొంత తెలుసుకుందాం. అమూర్తాయ సమూర్తాయ గ్రహతారాదిమూర్తయే నమస్తే కాలరూపాయ పరబ్రహ్మస్వరూపిణి. స్వస్తి శ్రీ చాంద్రమాన వికారి నామ సంవత్సరంలో ప్రవేశించేటువంటి ఈ శుభ సందర్భంలో మనం కాలపురుషుని యొక్క ప్రతీకగా అందరి చేత గౌరవింపబడుతూ ఆరాధింపబడేటువంటి ఈ సంవత్సర సమర్చనాంతర్భాగంగా కాలపురుషుని యొక్క దివ్యమైనటువంటి తత్వానికి అర్చన చేసుకోదగినటువంటి సందర్భం ఇది. అందుకని ఈ శ్లోకంలో చెప్పబడినటువంటి విధంగా అమూర్తాయ సమూర్తాయ. కాలానికి రెండు రకాలైనటువంటి వ్యవహారాలు ఉన్నాయట, మూర్త వ్యవహారము అమూర్త వ్యవహారము అని. అమూర్తం అంటే రూపం లేనటువంటిది, ఏ విధమైనటువంటి మాన విభాగములు అంటే కొలవదగినటువంటి విభాగములేవి లేనటువంటిది అది అమూర్త స్వరూపం. అది అనంతం అన్నమాట. అనంతమైనటువంటి ఆద్యంతములు లేనటువంటి ఆ కాలస్వరూపం ఏదైతే ఉన్నదో ఆ కాలస్వరూపమునకు అదేవిధంగా సమూర్తాయ. సమూర్తం అంటే నానా విధములైనటువంటి రూపంలో భాసిల్లేటువంటిది అన్నమాట. అంటే అది క్షణమని దినమని వాసరమని సప్తాహమని మాసమని ఇలా అనేక రకాలైనటువంటి విభాగములతో కూడినటువంటి కాలప్రమాణం ఏదైతే ఉన్నదో దానికి సమూర్త కాలము అని పేరు. కనుక అమూర్త సమూర్త రూపములు కలిగినటువంటి ఆ కాలతత్వం గ్రహతారాదిమూర్తయే. సూర్య చంద్ర కుజాది గ్రహములు ఏవైతే ఉన్నాయో ఆ గ్రహములు కూడా కాలస్వరూపములే. ఆకాశంలో కనబడేటువంటి తారకులు కూడా కాలస్వరూపములేట. అదేవిధంగా అటువంటి కాలస్వరూపాన్ని ఉద్దేశించి నమస్తే కాలరూపాయ, హే కాలస్వరూప నీకు నమస్కారం అయ్యా,
అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఎవరా కాలం అంటే పరబ్రహ్మస్వరూపిణి, సాక్షాత్తు పరబ్రహ్మతత్వమే ఈ కాలం. కనుక ఈ పరబ్రహ్మతత్వం అనేటువంటిది అది నిర్గుణ పరబ్రహ్మతత్వం. నిర్గుణ పరబ్రహ్మతత్వం యొక్క అభివ్యక్తులలో తొలి అభివ్యక్తి ఏమిటి, తొలి ప్రకటితమైనటువంటి స్వరూపం ఏంటంటే కాలం. ఆ కాలాన్ని ఆశ్రయించి మిగిలినటువంటి అన్ని రకాలైనటువంటి విభూతులు కూడా లోకంలో ప్రకాశిస్తూ ఉంటాయి, విరాజిల్లుతూ ఉంటాయి. అటువంటి సమస్త విభూతులకు ఆధారభూతమైనటువంటి కాలస్వరూపం ఏదైతే ఉన్నదో అది పరబ్రహ్మతత్వం యొక్క అభివ్యక్తియే అని మనకు ఈ స్తోత్రం ఉపదేశిస్తున్నది. కనుక ఆ పరబ్రహ్మ స్వరూపంగా మనం కాలాన్ని ఉపాసించుకోదగినటువంటి అతి ప్రశస్తమైనటువంటి సందర్భం మనకు ఈ ఉగాది సందర్భం. చైత్రమాసంలో ఒక్కో తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది. ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు April 6వ తేదీ చాంద్రమాన శ్రీ వికారినామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతువులు చైత్రమాసంలు శుక్లపక్షంలు ప్రతిపత్తిథి రేవతి నక్షత్రం శనివారం. ఇక్కడ అనేక విశేషాలున్నాయి. శ్రీ వికారినామ సంవత్సరంలో ప్రవేశించేటువంటి శుభ సందర్భం ఇది. దీన్ని యుగాది లేక ఉగాది అని మనం వ్యవహరిస్తూ ఉంటాం. యుగం అంటే సంవత్సరం అని వ్యవహారం ఉన్నది. కనుక సంవత్సర ఆరంభ దినం కనుక దీనికి ఉగాది పర్వదినం అని వ్యవహారం. ముఖ్యంగా మనం తిరుమలలో కనుక చూసినట్లయితే తిరుమల శ్రీవారి యొక్క సాన్నిధ్యంలో ఆస్థాన నిర్వహణం జరుగుతుంది. అంటే ప్రతినిత్యం జరిగేటువంటి కొలువు ఏదైతే ఉన్నదో అది ప్రాతకాలంలో సుప్రభాతాది సేవలన్నీ సమాప్తమయ్యాక జరిగేటువంటి ఒక వేడుక. అయితే నిత్యం జరిగేటువంటి దాన్ని కొలువు అని చెప్తారు. ఈ ఉగాది పర్వదినం నాడు నిర్వహించేటువంటిది ఒక విశేషమైనటువంటి సందర్భంగా నిర్వహింపబడుతుంది. కనుక దీనికి స్వామివారి ఆస్థానం అని వ్యవహరిస్తారు. అలాగే మనకు ఉత్తర భారతావనిలో ఈ చాంద్రమానంలో శ్రీవికారినామ సంవత్సర ఆరంభం నుంచి వసంత నవరాత్రులు అమ్మవారు లలితాంబాదేవికి సంబంధించి వసంత నవరాత్రులు నిర్వహిస్తారు. అదేవిధంగా పరమశివునికి కూడా నవరాత్రోత్సవాలని నిర్వహిస్తారు అక్కడ. అలాగే ఈ ఉగాది సందర్భంలో మన నిత్యకృత్యంలో మనం ఏం చేసుకోవచ్చు అనేటువంటి విషయానికి సంబంధించి పంచాంగాలన్నింటిలో కూడా కాల సమర్చనాత్మకమైనటువంటి మహత్తరమైనటువంటి పుణ్యవంతమైనటువంటి గ్రంథాలు పంచాంగాలు ఉంటాయి. మనకు నిత్యకృత్యాలను చూపించేటువంటివి పంచాంగాలు. మనకు చక్కగా విధి విధానాలను నేర్పేటువంటి సంస్కారవంతమైనటువంటి జీవనాన్ని గడపడానికి కావలసినటువంటి ఆధారభూతమైనటువంటి గ్రంథాలు పంచాంగాలు. కనుక ఆ పంచాంగ విధిలో చెప్పబడినటువంటి ప్రకారం ఈ ఉగాది నాడు మనం ప్రాతకాలంలో మంగళ స్నానాలను ఆచరించి నూతన వస్త్రాలను ధరించి బంధుమిత్రులతో కలిసి కూర్చుని దైవజ్ఞుల యొక్క సమక్షంలో వారి యొక్క ఆశీర్వచనాలను పొంది మనం ఈ పంచాంగ శ్రవణం చేయాలట. ఈ పంచాంగ శ్రవణం చేస్తే మనకు వచ్చేటువంటి ఫలితం ఏమిటి అనేటువంటి దాన్ని మనకు పంచాంగంలో చక్కగా చెప్పారు. ఆరోగ్యం పద్మబంధు వితరతు సతతం సంపద శీతరోచి. పంచాంగ శ్రవణం చేసేటువంటి వారికి సూర్యుడు చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తాడట. అదేవిధంగా శీతరోచి అంటే చంద్రుడు ఆయన అన్ని రకాలైనటువంటి సంపదల్ని ప్రసాదిస్తాడట. అలాగే భూలాభం భూమిపుత్ర, భూమి యొక్క పుత్రుడైనటువంటి గుజుని యొక్క అనుగ్రహం వల్ల మనకి భూలాభం కలుగుతుంది. సకల గుణయుతాం వాగ్విభూతించ సౌమ్య. సౌమ్యుడు అంటే బుధగ్రహం. ఆయన మనకు అన్ని రకాలైనటువంటి గుణాలను సద్గుణాలను చక్కటి వాక్కును ప్రసాదిస్తాడట ఆయన.
ధైర్యం సౌభాగ్యం దేవమంత్రి వితరతు సతతం భార్గవ శౌర్యమార్కిహి. సౌభాగ్యం దేవమంత్రి అంటే దేవతల యొక్క గురువు మంత్రి అయినటువంటి బృహస్పతి మనకు అన్ని రకాలైనటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదిస్తాడు. అలాగే సుఖాలను భార్గవ అంటే శుక్రుడిస్తాడు, శౌర్యాన్ని అర్కి అంటే శని ప్రసాదిస్తాడు. ధైర్యం రాహుశ్చ కీర్తిం సకల శుభయుతాం కేతురిష్టార్థ సిద్ధిం. అదేవిధంగా శని వల్ల మనకి ధైర్యం కూడా లభిస్తుంది, రాహువు వల్ల మనకు అన్ని రకాలైనటువంటి శుభాలు కీర్తి లభిస్తాయి, కేతువు వల్ల సర్వ ఇష్టార్థ సిద్ధి, మనం ఏం కోరుకుంటే అది నెరవేరుతుందట. దీన్ని బట్టి నవగ్రహాలు కూడా మంగళప్రదాయకమైనటువంటి గ్రహాలే అనేటువంటి విషయం తేటతెల్లం అవుతున్నది. ఏ గ్రహం వల్ల మనం భయపడక్కర్లేదు, ఏ గ్రహానికి ఆగ్రహం రాదు. దానికోసం మనం చేయవలసినటువంటి కృత్యం ఏమిటి అంటే పంచాంగ శ్రవణం. ఆ పంచాంగ శ్రవణాన్ని మనం కనుక ఈ ఉగాది నాడు చేస్తే ఈ సంవత్సరం అంతా కూడా గ్రహాలు మనని చల్లని దృక్కులతో చూస్తూ కాపాడతాయి అని చెప్తున్నారు. కనుక శ్రీ వెంకటేశ్వర స్వామివారిని చక్కగా మనం కీర్తించుకుంటూ అర్చించుకుంటూ మనం ఈ రోజున ఈ పంచాంగ శ్రవణం చేయడం అనేటువంటిది చాలా శ్రేష్టమైనటువంటి విషయం. అలాగే స్వామివారికి తిరుమలలో అనేక రకాలైనటువంటి ఉత్సవాలు నిర్వహింపబడుతూ ఉండడం మనకు తెలిసినటువంటి విషయం. ఇది సంవత్సర ప్రారంభ దినం కనుక ఈ రోజున మనం స్వామివారి యొక్క నిత్యోత్సవాలను ఆరంభించుకునేటువంటి రోజు అని తిరుమలలో చక్కగా ఎంతో వేడుకతో వైభవంగా భక్తి శ్రద్ధలతో నిత్యోత్సవ ఆరంభ దినంగా దీన్ని ప్రకటించి నిత్యోత్సవాలను ప్రారంభిస్తారు. ఇది ఒక విషయం. అలాగే ప్రాతకాలంలో పాడ్యమి ఉన్నది, మధ్యాహ్నం దాటేసరికి పాడ్యమి దాటి విధి వస్తున్నది. ప్రతి మాసంలో శుక్లపక్షంలో విధయనాడు మనం చేయవలసినటువంటి పని ఏమిటి అంటే చంద్రదర్శనం చేసుకోవాలి. కనుక ఆ చంద్రదర్శనం చేసేటువంటి రోజు కూడా ఇదే. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి విశేషాలు. ఈ ఉగాది పర్వదినాన కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుని ఆశీస్సులు మనందరిపై ఉండాలని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.